ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సమ్మిట నాగమల్లేశ్వరరావు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు 2019 లోక్సభ ఆమోదించింది. వచ్చే నెల నుంచి ఒక ఏడాది వరకు 40 లక్షల టన్నులు పంచదార అదనపు నిల్వలు సృష్టించడానికి మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల సంఘం ఆమోదం తెలిపింది. ఆధార్ మరియు ఇతర చట్టాలు సవరణ బిల్లు 2019 అధికారిక సవరణలను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కాశ్మీర్ సమస్యపైన 3వ పక్షం జోక్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిరస్కరించారు. ప్రపంచ ఆవిష్కరణల సూచి 2019 భారత ర్యాంకు 52వ స్థానానికి పెరిగింది. ఒక్క ఏడాదిలో భారత్ 5 స్థానాలు పురోగమించింది. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఈరోజు మహిళల పురుషుల సింగిల్స్లో పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ 2వ రౌండ్కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ మధ్య లోక్సభ ఈరోజు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు 2019 ఆమోదం తెలిపింది. ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించిన సవరణలను తోసిపుచ్చిన సభలో ఈ బిల్లుకు 288 మంది సభ్యుల ఆమోదం లభించింది. కేవలం 8 మంది మాత్రమే వ్యతిరేకించారు. 1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టానికి ఈ బిల్లు మరిన్ని సవరణలు తీసుకువస్తుంది. ఒక వ్యక్తి ఉగ్రవాదానికి పాల్పడిన, ప్రోత్సాహించిన, పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడిన ఆ వ్యక్తిని ఉగ్రవాదిగా పరిగణించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేస్తూ ఉంటే ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్కు ఈ బిల్లు ద్వారా అధికారం లభిస్తుంది. ఉగ్రవాద అంశంలో కఠినంగా వ్యవహరించేందుకు పటిష్ట చట్టం ఉండాల్సిన అవసరం ఉందని, ఈ చట్టం దుర్వినియోగం కాకుండా అందులో తగినన్ని జాగ్రత్తలు తీసుకొస్తున్నట్టు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పార్టీలకు అతీతంగా పోరు సాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు పలకడం, ఆర్థిక సహాయం అందించే వారిని కూడా ఉగ్రవాదులుగానే పరిగణించాలని అమిత్ షా అన్నారు. అర్బనిజంగా పేర్కొంటూ అటువంటి చర్యలకు పాల్పడే వారిని కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. హోంమంత్రి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును మరింత పరిశీలన కోసం స్థాయి సంఘానికి పంపించాలని కోరారు. ఈ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగంలోని 21వ అధికరణానికి విరుద్ధమని, న్యాయ పరిశీలనకు ఇది నిలబడలేదని అన్నారు. ఈ బిల్లు ప్రజా వ్యతిరేకమైనదని టీఎంసీ సభ్యురాలు మహువా మొయిత్రా విమర్శించారు. వచ్చే నెల నుంచి వచ్చే ఏడాది వరకు 40 లక్షల టన్నుల పంచదార అదనపు నిల్వలు సృష్టించడానికి మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల సంఘం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి సమావేశం తర్వాత న్యూఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్, పంచదార పరిశ్రమ అభివృద్ధికి, ధరల స్థిరీకరణకు ఇది ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆధార్ మరియు ఇతర చట్టాలు సవరణ బిల్లు 2019 అధికారిక సవరణలను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. మంత్రిమండలి సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాతో మాట్లాడుతూ ఆధార్ను ఒక గుర్తింపు పత్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తద్వారా దళారీల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరడానికి వీలు కలుగుతుందని తెలియజేశారు. దేశంలో దాదాపు 128 కోట్ల ఆధార్ కార్డుదారులు ఉన్నారని ఆయన తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనర్స్ హెల్త్ను ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్లో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ విలీనం ఇరు సంస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని, కనీస ప్రభుత్వం గరిష్ట పాలనకు ఇది మరొక నిదర్శనమని కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వివరించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలియజేశారు. కేంద్ర ఎరువుల సంస్థ ఫ్యాక్ట్కు చెందిన 481.79 ఎకరాల స్థలాన్ని కేరళ ప్రభుత్వానికి విక్రయించడానికి కూడా అనుమతినిచ్చారు. దీని ద్వారా లభించిన మొత్తం ఫ్యాక్ట్ సంస్థ రుణాలు తీర్చడానికి, ఉత్పత్తి
పెంచడానికి ఉపయోగించుకుంటుందని చెప్పారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోసం గవర్నర్ను గెలవడానికి ముందుగా తమ జాతీయ నాయకుల నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఎస్ యడియూరప్ప చెప్పారు. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి అనుమతి లభించిన తర్వాతనే సభాపక్షం సమావేశం ఖరారవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే మధుస్వామి బెంగళూరులో ఈరోజు మీడియాకు తెలియజేశారు. ఈరోజు ఆదాయం పన్ను దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆదాయం పన్ను వసూళ్లు రెట్టింపు చేసినందుకు ఆర్థిక మంత్రి ఆదాయం పన్ను విభాగాన్ని అభినందించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాశ్మీర్ విషయంలో 3వ పార్టీ ప్రమేయానికి అవకాశమే లేదని, అది సిమ్లా ఒప్పందానికి విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోక్సభ 0 అవర్లో ఈ అంశంపై ఒక ప్రకటన చేసిన రాజ్నాథ్ సింగ్, కాశ్మీర్ అంశం ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒసాకాలో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు రాలేదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సభలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇద్దరు దేశాధినేతల సమావేశంలో డాక్టర్ జైశంకర్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. కాశ్మీర్ అంశంపై ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు సభాస్థలి మధ్యకు వచ్చి నినాదాలు చేశారు. రక్షణ మంత్రి ప్రకటనకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రెండు వేల 2019లో భారతదేశం ప్రపంచ ఆవిష్కరణల సూచికలో మరింత ప్రగతి సాధించి 52వ స్థానానికి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే 5 స్థానాలు పురోగమించింది. 2018లో 57వ స్థానంలో ఉండింది. ప్రపంచంలో 129 ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆధారంగా ఆ సూచిక రూపొందిస్తారు. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, వ్యాపార ఆధునికీకరణ మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. స్విట్జర్లాండు ఆ సూచికలో 1వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆవిష్కరణల సూచి 2019ని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రుల బృందాన్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, రమేష్ పోఖ్రియాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సభ్యులుగా ఉంటారు. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవలసిన మరిన్ని చర్యలను వారు ప్రభుత్వానికి సూచిస్తారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఈరోజు మహిళల పురుషుల సింగిల్స్లో పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ 2వ రౌండ్కు చేరుకున్నారు. సింధు చైనాకు చెందిన హ్యాన్ యుయేను 21-9, 21-17తో ఓడించారు. ప్రణయ్ శ్రీకాంత్ను 13-21, 21-11, 22-20తో ఓడించారు. కాగా సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ ఇంగ్లాండ్కు చెందిన మార్కస్ ఎలిస్, క్రిస్ ల్యాన్గ్రిజ్లను 21-16, 21-17తో ఓడించి 2వ రౌండ్కు చేరుకున్నారు. అయితే మరో సింగిల్స్లో సమీర్ వర్మ డెన్మార్క్కు చెందిన ఆండ్రిస్ ఆంటన్సేన్ చేతిలో 17-21, 12-21తో ఓడిపోయారు. ఇంకా మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి, మిక్స్డ్ డబుల్స్లో ప్రణబ్ జెరీ చోప్రా, సిక్కిరెడ్డి కూడా ఓడిపోయారు. విశేషాలు మరోసారి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. వచ్చే నెల నుంచి ఏడాది వరకు 40 లక్షల టన్నులు పంచదార అదనపు నిల్వలు సృష్టించడానికి మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల సంఘం ఆమోదం తెలిపింది. ఆధార్ మరియు ఇతర చట్టాలు సవరణ బిల్లు 2019కి అధికారిక సవరణలను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.